మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మా రాజకొండ పోలీస్ కమిషనరేట్ లో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, క్రైమ్ తర్వాత స్పెషల్ సర్కలాన్స్ టీమ్ వాళ్ళందరం చాలా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మా కమిషనరేట్ పరిధిలో 17 మున్సిపాలిటీ తర్వాత 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈ తనిఖీకి భాగంగా ఈరోజు మా స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఎల్బీ నగర్ జోన్ వాళ్ళు వచ్చిన సమాచారం చెప్పండి, బట్కేశ్వర ఓఆర్ఆర్ ప్రాంతంలో అక్కడ తనిఖీ చేస్తున్నప్పుడు ఒక ఇన్నోవా వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్నోవా వెహికల్ డోర్స్ తర్వాత బ్యానెట్లో 51 కేజీ గాంజాయి. ఈ గాంజాయి విలువ ఇప్పుడు 5 లక్షల పైన కాస్ట్ ఉంది మార్కెట్లో. ఈ విశాఖపట్నం ఆంధ్ర ఒడిశా బార్డర్ ప్రాంతం నుంచి మహారాష్ట్ర సిరిడికి తరలిస్తున్నారు. మనకి చాలా ఇది దొరికిన 51 కేజీ గాంజా తుపాకీ, ఇన్నోవా వెహికల్, తర్వాత 4,500 నగదు, రెండు మొబైల్ ఫోన్, తర్వాత 3 వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన నిందితుడితో తారాబత్ వంశీ నాయక్, పండు నాయక్ తాండ దూరాజ్పల్లి శివమ్మ మండల్ సూర్యాపేట జిల్లా, తర్వాత తారావత్ రాజు నాయక్ సైన్ పసిగూడెం తాండా సూర్యాపేట జిల్లా, తర్వాత జత్తావత్ రతన్లాల్ ఈయన రామకుటి తాండా శివమ్మ మండల్ సూర్యాపేట. ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో ఇద్దరు అమర్పూర్ నాగరాజు ఈయన కూడా సూర్యాపేట జిల్లా, తర్వాత మహారాష్ట్ర నుంచి కరణ్, ఈ ఇద్దరిని మాత్రం మనం అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాంగ్ ఆంధ్ర ఒడిశా బోర్డర్ దానకుండా ఆ ప్రాంతంలో 2,000 రూపీస్ కేజీ ఈ గాంజా అక్కడ పర్చేస్ చేస్తూ ఈ టొయోటో ఇన్నోవా కావచ్చు ఇంకో వేరే వెహికల్తో అక్కడి నుంచి హైదరాబాద్ తర్వాత మహారాష్ట్ర అక్కడ వాళ్ళకి ఫిక్స్ అది కొన్ని ట్రాక్టర్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు విక్రయిస్తున్నారు. మళ్ళా అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లో అది ఈవెన్ కాలేజ్ యూత్ కానీ ఇంకా జనరల్కి వాళ్ళు సెల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు మన నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ఎన్టీపీఎస్ చట్టం అంటే చాలా బలమైన చట్టం. దాంట్లో ఈవెన్ ఎవరు మల్టిపల్ టైమ్స్ ఈ సరఫరా చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు గాంజాయి కానీ మిగతా మాదక ద్రవ్యాలు, వాళ్ళకి డెత్ పెనల్టీ కూడా ఉన్నాయి, అలాంటి పనిష్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఈరోజు మనం అరెస్ట్ చేసిన వ్యక్తులు అక్యూజ్ నంబర్ 1 ధారావత్ వంశీ నాయక్, తర్వాత ఈరోజు ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది అమోఘ నాగరాజు. వాళ్ళు ఇద్దరం గతంలో కూడా విశాఖపట్నం జిల్లా కేడిపేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 225/2017, తర్వాత వరంగల్ జిల్లా ఇప్పుడు కమిషనరేట్ అది జనగాం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 215/2019 దాంట్లో వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు. ఈ ధారావత్ వంశీ నాయక్ మీద పీడీ యాక్ట్ కూడా వరంగల్ కమిషనరేట్ వాళ్ళు వేశారు. ఆ పీడీ యాక్ట్ నుంచి బయట వచ్చిన తర్వాత మళ్ళా ఆయన ఇదే పని మళ్ళా మొదలుపెట్టారు. ఈ సిరిడీకి ఇప్పుడు తరలిస్తున్నారు, ఇక్కడ మార్గంలో ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఇంకో ఫర్దర్ కస్టడీ తీసుకొని ఇంకో వాళ్ళకి ఎవరు గ్యాంగ్లో మెంబర్స్ ఉన్నారు వాళ్ళని పట్టుకోవడం, ఇంకా అదనపు క్వాంటిటీ సీజ్ చేయడం, తర్వాత ఈ ఖరారు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇది మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ మొత్తం ఆపరేషన్లో మన ఎస్ఓటీ టీం అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి గారు, తర్వాత ఇన్స్పెక్టర్ రవికుమార్, గట్కేశ్వర డిఐ కిరణ్, తర్వాత మన డీసీపీ మల్కాజిగిరి, ఏసీపీ మల్కాజిగిరి, ఇన్స్పెక్టర్ గట్కేశ్వర్, ఎస్ఓటీ స్టాఫ్,
మన అడిషనల్ సిపి సుధీర్ బాబు గారు సూపర్విజన్ లో ఎంతా రికవరీ చేయడం జరిగినాయి. ఐఎమ్ గివింగ్ స్పెషల్ రివార్డ్ ఆల్సో ఎస్ఓటి తరఫున సబ్ ఇన్స్పెక్టర్ రాజు, ఆయన కూడా ఇంపార్టెంట్ రోల్ దాంట్లో అప్లై చేశారు. వాళ్ళందరికీ నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్యాష్ రివార్డ్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో ఈ సంవత్సరం ఇది 2020 ఫస్ట్ రికవరీ. భవిష్యత్తు కూడా ఈ కంటిన్యూ చేస్తారు. తర్వాత ఇంకొకటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో బేసిక్లీ ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి అందరం ఫోకస్ ఆ ఎలక్షన్ మీద ఉన్నాయి. ఎలక్షన్ చాలా సజావుగా జరగాల ఉద్దేశంతో ఈ తనిఖీలు చేస్తున్నారు. మీ మీడియా మిత్రులు కూడా మా శాఖ తరఫున విజ్ఞప్తి మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పక్క అది షేర్ చేయండి. రైట్ ఇన్ఫర్మేషన్ విల్ బి రివార్డెడ్ అండ్ ఇన్ఫార్మర్ నేమ్ విల్ ఆల్వేస్ బి కెప్ట్ సీక్రెట్. థ్యాంక్ యూ. గుడ్ డే టు ఆల్. Thank you.